అయ్యో, నా భార్య ఒక్కతే కష్టపడుతుంది, కొంచెం సహాయం చేద్దామని ఆలోచన ఉందా మీకు? అబ్బా, నాకు ఉండే పని నాకు ఉన్నది కదనే. అయినా నాకు సెలవు ఉన్న రోజే నువ్వు అప్పాలు చేయాలా? ఏ, వేరే రోజు చేసుకుంటే ఏమైతుంది? అంటే మీ ఉద్దేశం ఏంది? అన్ని పనులు మీతో చేయించి దర్జాగా కాలు మీ కాలు వేసుకొని నేను కూర్చుంటున్నా అనుకుంటున్నావా? అబ్బా, నిన్ను అట్లా అనలేదే. ఇప్పుడు దాన్ని సీన్ చేయకు, పోయి పని చూసుకో. పండగ పూట పిల్లలు తింటారు కదా అని కష్టపడి అప్పాలు చేద్దాం అనుకుంటే నన్నే అంటవా? ఇప్పుడు నిన్నేమన్నానే, పోయి పని చూసుకో. నేను నా పని చేసుకోవాలంటే నువ్వు గిరి దగ్గరికి పోయి పిండి పట్టించుకురావాలి. సరే, చేసేదేముంది, అలాగే చేస్తా. వచ్చేటప్పుడు ఉట్టి చేతులు ఊపుకుంటూ రాకు. ఇక సుజాత ఒక్క ఇంటికి పోయి గారెప్పల మిషన్ పట్టరా. వాళ్ళ ఇంటికా? నేను పోనే, చిన్నోని తోలేదమ్మా. తీసుకురావా. ఎందుకు తీసుకురావు? నువ్వే తీసుకురావాలి, ఇది నా ఆర్డర్. బెల్లం ఇంత కరాకండి చెప్పినాక ఏమి కూడా విని తీరాల్సిందే. సరే, నువ్వు తొందర తీసుకొస్తే నేను అప్పాలు చేసుకోవాలి. ఇప్పుడే అప్పాలు చేద్దామని పోయి పెట్టినా నువ్వు వచ్చినావు. అవునా అక్క, ఏమేమి అప్పాలు చేస్తున్నావు? గారెలు, కారపూస, ఇంకా బజ్జీలు కూడా చేద్దాం అనుకుంటున్నా. బాగానే చేస్తున్నావు కదా. బాగానే అంటే వచ్చేది పండగ కదా, వాళ్ళు నీళ్ళు వస్తారు, అందుకనే బాగానే చేస్తున్నా. నువ్వెప్పుడు చేస్తున్నావు? మా భర్య నిందట అక్క, రేపు మావ జున్ను పట్టుకొని వస్తా అన్నది. మావ వచ్చినాక చేస్తా అక్క, నేను ఒక్కదాన్నే ఉన్నా కదా. అయ్యో చెల్లి, నేను లేనా? నన్ను నచ్చి అడిగితే నేను సాయం చేయనా? నువ్వు అడిగిన పిండి గరపల కారపూస గొట్టాలు కూడా అడిగి తీసుకొస్తేమో. అన్ని ఒకసారి చెప్తే ఏమైతుంది? అది తీసుకురా, ఇది తీసుకురా అని ఇప్పుడు చెప్తావు? ఇప్పుడు నేను ఏమన్నానని గంతకన్నా నోర్లేస్తుంది? వాళ్ళ ఇంట్లో కారపూస గొట్టాలు కూడా ఉండే, అడిగి తెస్తే మంచిగుండు కదా అన్న. ఇక రామ్గాడు వచ్చిందని గారెప్పల మిషన్ కారపూస గొట్టాలు ఎదురుగా తీసుకొచ్చి ఇస్తారు. ఇంకోసారి నువ్వు ఒక్కదాన్ని చేసుకుంటే వేసుకో, ఊక నాకు పని చెప్పకు. పిండిలో ఓమ వేస్తే మంచిగుంటుంది చెల్లి. అయ్యో, ఓమ తెచ్చుడు మర్చిపోయినా. ఏమండి ఏమండి? ఏంటిదే చెప్పు. అబ్బా ఏంటి, మీకు రోజు రోజుకి బతుకం బాగా పెరుగుతుంది, ఒకసారి ఇట్రా. ఆ చెప్పే, టీవీలో సినిమా చూడాలి. ఆ సినిమా ఎక్కడికి పోదు, అక్కడ ఓమ పెట్టినా తీసుకురాపో. ఈ ముక్క ఇక్కడ ఉన్నప్పుడు చెప్పచ్చు కదా, ఇంత దానికి నన్ను రమ్మనాలా? ఇప్పుడు ఏమైంది, నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి పోయి తీసుకొస్తే నీ పేయం అలసిపోదు కానీ పోయి తీసుకురాపో. పోతున్నా దీపం. అవునక్క, నిన్ను ఎప్పటిసింది ఒకటి అడగాలనుకుంటున్నా, అడగచ్చా? అయ్యో అడుగు చెల్లి. బావా, నేను దీపం ఇస్తాడు, నీ పేరు సీత కదా అక్క. అయ్యో చెల్లి, నా పేరు దీపం కాదు, ఇంటికి ఇల్లాలు దీపం కదా, మరి మా ఇంటికి దీపం నేనే కదా, అందుకే నా పేరు దీపం అని పెట్టి ముద్దుగా పిలుస్తాడు. ఎంతైనా బావకు నీవిన ప్రేమ ఎక్కువే. అయ్యో, ఉప్పు తీసుకొచ్చుడు మర్చిపోయినా. ఓయ్, ఇంకా ఉప్పు తీసుకురా. అక్క, ఇంటి దగ్గర అయినా కొడుకెళ్తుంది కావచ్చు, పోయేస్తా. అబ్బా ఏందే నీ లొల్లి, ప్రశాంతంగా సినిమా కూడా చూడనియవా? సినిమా ఎటు పోదు కానీ వారం అయితే మళ్ళీ ఇస్తారు, పో పోయి ఇక ఉప్పు కూడా పలుస్తా. ఎక్కడే పోతున్నావు? కూసో, ముద్దలు చేయాలి. ఒక్కదానికైతే నాకు కూసో. అన్ని ఒకటేసారి తీసుకొచ్చుకొని పని చేసుకుంటే ఏమైతుంది? ఊకే తాపుకోడి చెప్పుకుంటే లేపుతావు. అయ్యో, ఇప్పుడు చెప్తే ఏమైతుంది? అన్ని నేను ఒక్కదానే తింటున్నా. బజ్జీలు ఎప్పుడు చేస్తావు? ఇక అయినాక చేస్తా. అబ్బా ఇప్పుడే చేయొచ్చు కదా, తినుకుంటే చేద్దాం. అబ్బా ఇక నువ్వు చెప్పినట్టు చేస్తే అయినట్టే వేయాలి అప్పాలు.
చెయ్యి. అయ్యో నా మతిమండ, ఇందులో కళ్యాణ కేసులే మర్చిపోయినా. గా విజయక్క వాళ్ళ ఇంటికి పోయి కళ్యాణ అక్కడికి రాపో. అబ్బా ఇప్పుడు నేను పోనే. ప్రతిదానికి నేను బోను బోను అంటే అప్పాలు ఎట్లయితాయి? పో నాడు పో. అబ్బా ఇవన్నీ ఇప్పుడే చెప్పే, ఊకే అటు నడితే నా కాళ్ళు వస్తున్నాయి. సరే ఇంకేం చెప్పనులే, పోయి రాపో. ఇగో కళ్యాణ్. ఏమైంది అటు అయిపోయినా? పండుగ కదా, ఆ చెట్టు చుట్టే మంది ఉన్నారు. కళ్యాణ్ మాకు గింత అంతనే తెచ్చినావు, ఇంకొంచెం తెస్తే ఏమవుతుంది? నీ ముళ్ళ ఏమైనా పోతుందా? తీసుకురావాలంటే చెట్టు మీద ఉండద్దా? నేను పోయేసరికి మొత్తం తెంపిరట అందరూ, నేను చేయాలి. సరే సరే, అయినా మన మధ్య కమ్యూనికేషన్ బాగా తగ్గింది. ఈ మధ్య నువ్వు నా మీద కోపానికి వస్తున్నావు. మూడు పిల్లల మధ్య కమ్యూనికేషన్ అనేది డాక్టర్కి మెడికల్ షాప్ మధ్యలో ఉన్న మందుల చిట్టి లాంటిది. అది వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాదు. మరి పోయిన ఆదివారం మా ఊరికి పోయి బండి మీద మా అమ్మని తీసుకురమ్మన్నా, ఎందుకు తీసుకురాలే? పడ్డనే పట్టేసింది. ఎక్కడ పడ్డావు? ఏం పట్టేసింది? మంచంలో పడ్డా, నిద్ర పట్టేసింది. పోయి ముంగడుకొచ్చుకపో, అది కారపు ముద్ద, కళ్ళు మండుతాయి. ఏమో అనుకున్నా బాబు చమత్కారం కొంచెం ఎక్కువనే. ఇప్పుడేం చూసావు, పెళ్ళైన కొత్తలో బాగా హుషారుగా ఉండేవాడు. అవునక్క, నీకు ఈ విషయం తెలిసిందా? ఏంటి? ఆ నీళ్ళ ట్యాంక్ దగ్గరున్న శంకరయ్య కూతురికి పిసలేసిందట. అయ్యో ఏమైంది, యాక్సిడెంట్కి ఇట్లా అయిందా? ఏ లేదక్క, యాక్సిడెంట్ ఏం కాలేదు. అవును చెల్లి, ఇంకా పిల్లని నేను చూసిన మంచిగా నీకు హుషారుగా ఉండేది. నా దగ్గరికి కూడా పిన్ని పిన్ని అనుకుంటూ వచ్చేది. పాపం పిల్ల పిచ్చిదైంది. మరి ఎందుకు పిచ్చిలేసిందట ఇంకా పిల్లకు? ఏమొద్దు, నువ్వు పోయి టీవీ చూపు, నా చెల్లి వచ్చింది. మరి బజ్జీలు ఎప్పుడైతే? ఇస్తా అన్న కదా, ఇలా అయిపోయినా కేత్తా. ఓ టీవీ చూడు పో. ఓ సినిమా ఖచ్చితో నమ్మేద్దా. అవునక్క, మీ పక్కింట్లోకి ఎవరు కొత్త జంట వచ్చారట కదా, ఎట్లున్నారు? మామూలు జంట కాదు, రెండు ఆధార్ కార్డులు లింక్ చేసి పెళ్లి చేసినట్టున్నారు. ఊరంతా మరి ఆ జంట బాగుందంటున్నారు. చూసేది మొద్దయితే ఎద్దు పాలివ్వడం చూసినా అన్నదట. ఇట్లనే ముచ్చట్లు పెట్టుకుంటుంటారా? ఏమన్నా అప్పాలు చేసేది ఉందా లేదా? అబ్బో బాగానే చెట్టుంది, తొందరగా అప్పా చేయాలి. ఈ పండుగలు ఎవరు కనిపెట్టిల్లో, ఈ అప్పాలు చేసేది ఎవరు కనిపెట్టిల్లో, నాకైతే ఏం అర్థమైతలేదు అక్క. ఇది వెనకటి నుండి వస్తున్న ఆచారం చెల్లి. బతుకున్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఇదే చెప్పేది, ఆచారం బిడ్డ అని. నూనెగిట్లా సరిపోతుందో లేదో ఇంకో ప్యాకెట్ తెప్పినా? నాకు కూడా అనిపిస్తుంది అక్క సరిపోదు కావచ్చని. ఎందుకైనా మంచిది, ఇంకోటి అయితే చెప్పి. ఏమండి ఏమండి, ఓయ్ ఒకసారి ఇట్రా. అప్పుడు నేను నూనె చూసుకోలేదు, ఇవి ఒక్కసారికి పోయిరా పో నాడు. నూనె మందం చిల్లర పైసలు ఉన్నాయని ఇంకా పోషిత్తుల డబ్బాలు ఉన్నాయి, తీసుకోపో. ఇవో ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పు, మళ్ళా మళ్ళీ ఊకే నన్ను ఓమ్మనకు, నా కాళ్ళు నొత్తున్నాయి ఇప్పటికే. ఇంకేం లేవు, ఇవి ఒక్కడ తెచ్చిపెట్టుకో, పో తీసుకోపో. అక్క ఈసారి ఇక మహిళా సంఘంలో చిట్టెత్తి నాకు ఇయ్యవా, కొంచెం అవసరం ఉన్నాయి. మళ్ళీ వడ్డీతో కల్పిస్తా. గతగనం ఏం కట్టవచ్చింది చెల్లి? బాగా అవసరం ఉంది అక్క. అది నేను గతుకా, ఎండసేపోతుందో. సరే ఈసారి ఎవరు తీసుకోకుంటే నేను చిట్టి ఎత్తి నీకు ఇస్తా. సరే అక్క, నెల రోజులలో వడ్డీతో సహా ఇచ్చేస్తా అక్క. అవునక్క, ఇంకా జల్లి గంట బాగా జిడ్డు జిడ్డు ఉన్నది, గోల సబ్బు తెప్పించి రాకపోయాను. మళ్ళా బోలా సాబ్ అంటూరు, నేనైతే మళ్ళా మళ్ళీ దుకాణకే పోను. ఏమైనా ఉంటే నువ్వే తీసుకొచ్చుకో, ఊకూక నాకు పని చెప్పకు. ఏ నువ్వు అంత సగం సగం వింటావు, ఆ బోలా సబ్బు మన ఇంట్లో మా ఉందిలే. సరే అక్క, మనం పోయేస్తా. ఏ ఇంకా పిల్లకు పిసెందుకు లేసిందో నువ్వు చెప్పనే లేదు. ఏమో అక్క, మనిషికో తీరంటే అలా ఊర్లే, చదువులో కూడా మంచిగా ఉండేది గా పిల్ల. ఏమో ఈ విషయం విన్నావా? గా శంకరయ్య బిడ్డకు పిసలేసిందట. అవునే నాకు తెలుసు, కానీ పిచ్చి ఎట్లా పట్టిందో ఎవరికి తెలియదట. తెలిసిందే. ఎట్లా ఎట్లా పిచ్చి పట్టింది? ఇప్పుడు పిచ్చి తగ్గింది కూడా. అవునా, ఎట్లా తగ్గింది? పిచ్చి తగ్గిన విషయం నాకు తెలియదే. ముందు చెప్పింది నీకు వచ్చా లేకు
అయితే ఈ మధ్య టీవీ సీరియల్ ఆగిపోయినాయి కదా, ఆమె బాగా ఇంట్రెస్ట్గా చూసిన సీరియల్ సడన్గా ఆగిపోయేసరికి ఆమె అందులో ఏం జరిగిందో ఏమో అని చెప్పేసి అదే ధ్యాసలో ఉందట. అట్లా పిచ్చిలేసింది. సరే, సీరియల్ ఆగిపోతే పిచ్చలేసింది. మరి ఇప్పుడు సీరియల్ స్టార్ట్ కాలే కదా, మరి ఎట్లా తగ్గింది? దావకానికి ఇట్లా పోయిరా? దావకానికి పోకుండానే తగ్గింది. ఎట్లా తగ్గిందబ్బా? బావా చెప్పు. అగో అట్లా ఎట్లా తగ్గుతుంది? చక్కగా చెప్పు, నన్ను ఊరియకు. అదే విషయం చెప్తున్నా, ఆగురి ఆగురి. చెప్పు అంటే ఆగమంటావు? చెప్పు. ఆ సీరియల్ డైరెక్టర్ వాళ్ళ ఇంటికి పోయి మిగిలిన ఎపిసోడ్లో ఏమున్నదో చెప్తే మొత్తం విన్నదట, అప్పుడు పిచ్చి తగ్గిందట. అవునా, నేను ఇంకేదో అనుకున్నా. సరే తీ, మొత్తానికైతే పిచ్చి తగ్గింది. మరి సీరియల్ ఒక్కసారి అలవాటు అయితే గట్టి ఉంటుంది. సీరియల్ చూసిన పిసలెత్తుంది, చూడకున్న పిసలెత్తుంది. దీనికేనా ఇంతసేపు ఊరించిన? మేము చేసుకుంటాం కానీ పో, పోయి టీవీ చూడిపో. ఇప్పుడే లేచినవా? నేనే వచ్చి లేపుదాం అనుకున్నా. అయితే ఇంకొచ్చే పడుకుంటా, అచ్చలేదు మా సాల్తి. అగో పాలు వచ్చినట్టునే. అటే విన్నావు కదా, పాల ప్యాకెట్తో పాటు పేపర్ కూడా తీసుకొస్తా అయిపో కదా. చాయ్ అంటే నేను పెడతా కాబట్టి నేను తీసుకొచ్చిన. పేపర్ నువ్వు చదువుకుంటావు కదా, పోయి తెచ్చుకోపో. అమ్మ పాలు పొత్త తినాన. మా నాకు ఏమో ఆగుతలేవు, పోయి ముందు మొహం కడుకొచ్చుకోపో, పోతా. దానా బుడ్డిగా పర్లేదురా, అంత పచ్చగా ఉన్నాయి, గట్టిగా దోమలరా. గట్టిగా దోమతో అరిగిపోతాయని గట్టిగా దోమతలేని డాడీ. సీత మూకుడు ఎందుకు అవుతున్నావు? పని పాట లేక మూకుడు ముందటేసుకుంది అవుతున్నా. పని పాట లేదే మూకుడు ముందటేసుకున్నావు? నేను ఇక అప్పలు చేస్తున్నావు అనుకున్నా. తెలుసు కదా, మరి ఇంకెందుకు అడుగుతున్నావు? జల్దీ మొహం కడుకోపో, అవతల చాలా పని ఉంది. సరే. ముందే చెప్తున్నా, అప్పాలు చేసేటప్పుడు ఒకసారి కళ్యాణం తీసుకురా, ఒకసారి మిప్పుడు తీసుకురా, ఒకసారి ఉప్పు తీసుకురా అని ఊకే పని చెప్పకు, అన్ని తీసుకొచ్చుకొని కూసో. ఎందుకట్లా గాండ కప్పులే కొరుతున్నావు? మెల్లగా చెప్పచ్చు కదా, నాకు ఏ పని చెప్పకు అని. ఎందుకు ఆ ముచ్చట వచ్చి చెవులో ఊతున్నావు? అక్కడ కూర్చొని కూడా చెప్పచ్చు. చూసేటోళ్ళు అందరూ ఏమనుకుంటారు, సీతకి చెవుడుంది అనుకోవాలనా? అబ్బా నీతో ఎట్లనో ఏమో, ఇట్లాంటి అట్లాంటో అట్లాంటి ఇట్లాంటో. అట్లా కాదు ఇట్లా కాదు కానీ నేను కారు పూజ చేస్తున్నా, కాలు దూప. అమ్మా నేను కూడా కాలుతా. వద్దు నాన్న, మూకుడు దగ్గరికి చిన్న పిల్లలు రాకూడదు, నూనె మీద పడుతుంది, దూరంగా ఉండాలి. అరే బుడ్డియా నువ్వు బయట అడుగుపో, అమ్మా నేను అప్పాలు చేస్తాను. చూసేటోళ్ళు అందరూ అవ్వా అవ్వా మూకుడు తోటి అప్పాలు చేస్తుందని ఎక్కిరెత్తారు. మరి లోపలికి వన్నాను. పోతే పోతే కానీ నాకు ఒక పని చేసి పెట్టు. ఏం పని? నా దేవి అప్పాలు చేసేటప్పుడు పిలవమంది, పోయి చెప్పిరాపో. అబ్బో అల్లు మస్తు దూరం, నేను పోను. అంటే కింద అప్పాలు నేను ఒక్కదానే చేయాలనా? సరే పోతాది. అరే బుడ్డి బుక్ తీరా. చీర కట్టుకుంటాంది. చీర కట్టుకుంటాడు, దొంగచాటు చూసినావా? నువ్వేమన్నావు? నువ్వే కదా బాత్రూమ్ దగ్గరకు పోకను, అందుకే బెడ్రూమ్లోకైనా. కొంచెమైనా తెలివిందా? పరాయి స్త్రీ చీర కట్టుకుంటుంటే అట్లా చూడొచ్చా? అయ్యో నేను పోయేసరికే కట్టుకుంది, ఇంకేం కనిపించలే. కనిపిస్తే చూసేటోనివా? చిచి పోదరికి.
అబ్బో, నూనె కూడా నీలెక్కన చిరపడలాడుతుంది కదా. కారపూసు కూడా నీలెక్కనే వంకాయ టింకర్ అవుతుంది. ఎందుకే గట్లా అంటావు? నువ్వు బొమ్మంటే కదా నేను పోయినా. నేను పోయి తీసుకురమ్మన్నా, చూసి రమ్మలే. బా సచ్చిన మా తాత మీద ఉంటే నేనేం చూడలే, ఏం కనిపించలే, నన్ను నమ్మే. అమ్మా అమ్మా, నాకు కారపూస కావాలి. దిష్టిది లేదురా, కొద్దిసేపు అయినాక పెడతా. నాకు ఇప్పుడే కావాలి. అరే గరం గరం తింటే మూతి కాలుతుందిరా, చల్లరదాక పార అవుతలేదా? వాని గురించి నువ్వే చెప్తున్నావు, అయ్య కొడుకులు ఇద్దరు ఒకటే కదా. ఏం లేదు జ్యోతి, ఒక్కదాన్ని ఉన్నా కారపూస చేస్తున్నా, కొంచెం అవసరం ఉంటావా? అయ్యో వల్లనే, అదెంత పని? ఇంటి కాడమ్మ చిన్నది ఒక్కటే ఉన్నది, నేను లేకపోతే ఏడుతుంది. ఏమి ఏడవతి, మధ్యాహ్నం లేచి ఏడుతుంది వల్లనే. మా ఆయన ఖాళీగా ఉన్నాడు, ఆయన దోతుడు. సరే వల్లనే, అది అయ్యో వల్లనే, చిన్నదానికి చెడ్డే సచ్చుడు మర్చిపోయినా, పోయే చెప్తా. నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, పోయి చిన్నదానికి చెడ్డేసి రాపో. సరే పోదు మరి. ఏంది వాళ్ళనే, నూనె గంతగానం పోసినావు? బాగైందా? మస్తు ఎక్కువైంది, కూరలలో కూడా గిట్న గుమ్మరి తనమైంది. నూనె లేకుండా చెప్తే ఎట్లా పాడైతుంది చెప్పు. ఉన్నది కదా అని లోటలు లోటలు గుమ్మరిస్తే సంసారం ఉంటుందా? ఇగో జ్యోతి, నిన్ను అప్పాలు చేయడానికి సాయం అడిగినా కానీ ఇట్లా సలహాలు చెప్పమండి. అది కాదు వాళ్ళనే, నేను నీ మంచి కోసమే చెప్పినా. అట్లనా? సరే తీ. ఇలా బుడ్డిది మీద పోసింది. అమెరికా మాదారు కానీ అప్పాలేనే అవుతున్నాయి. చిన్నపిల్లలు ఇష్టం ఉన్న వాళ్ళ వినే వస్తారట అన్నయ్య. ఈ వాసన పోవాలంటే రెండు సబ్బులు పెట్టాలి. సరే తీ, పోయి అన్ని మార్చుకోపో. అవును జ్యోతి, నువ్వు ఎప్పుడు చూసినా అవగారింట్లోనే ఉంటున్నావు, అత్తగారింటికి పోట్లేదని ఊళ్ళో అందరు అనుకుంటున్నారు. అదేం లేదు వదనే, అమ్మళ్ళకు వ్యవసాయం పనులు ఉన్నాయి కదా, నాలుగు రోజులు ఉండి చేసిపోదామని వచ్చిన. మరి ఊళ్ళో అందరు ఎందుకు అట్లా అనుకుంటున్నారు? ఏమనుకుంటారు? మీ ఆయన కట్నం పైసలు ఇవ్వలేదని, నిన్ను మీ పుట్టింట్లో దింపిండని, కట్నం పైసలు ఇచ్చే వరకు నేను తీసుకెళ్ళాడని. ఈ ముచ్చట నీతో ఇవ్వాలన్నారు వదనే. ఊరోళ్ళు అందరు అనుకోగా నేను నిన్న. మన ఊరోళ్ళ సంగతి నీకు తెలుసు కావాలనే, అన్ని లగ ముచ్చట్లు దొంగ ముచ్చట్లు, నువ్వు నమ్మకవాదనే. సరే నమ్మంతి. అయ్యో జ్యోతి, ఇంకా దిష్టి తీయలే. ఏం కాదు వదనే, నాకు జిట్టు తాకది. అవును, నీ దిష్టే అందరికి తాకుతుంది, నీకెందుకు తగులుతుంది దిష్టి? ఊళ్ళో నీయే దిష్టి కళ్ళాయే. వదనే, ఏమో గుల్గా పడుతుంది. ఏం లేదు ఏం లేదు. అయ్యో మొత్తం చూసినా కనిపించలేవు, ఆ చిత్తురా. నేను ఇప్పుడు మూకుడు దగ్గర నుంచి లేతే నూనె మారుతుంది, నేను రానుపో. నువ్వు పోటింగ్ చెక్క టింగ్ చెక్క. అయ్యో వదనే, అన్నక్కడ అంగిపో, నేను కాల్తా. ఇడే ఇడిగి. సరే తీ, కానీ ఇంకేంది ఊళ్ళో ముచ్చట్లు? నాకేం తెలుసు వదనే, ఊళ్ళో ముచ్చట్లు అని నీకే తెలుసు, ఏమన్నా ఉంటే చెప్పరాదు. కొంచెం లూజ్ చేపిండి, బాగా గట్టి ఉంది. అంటే మా అమ్మ అందరింట్లో పోయి ముచ్చట్లు పెట్టే దాకా కనిపిస్తుందా? అవునండి. అయ్యో నేను గట్ల ఏమనలే. అరే గుడ్డిగా, నీకు వచ్చినట్టు మాటలు బాగా ఎక్కువైనా కానీ లోపల పోయి బుక్ తీపో. ఓకే బుక్ ది బుక్ ది అంటావా, నేను జవాబు చెప్పవేంది? నీకు మాటలు ఎక్కువైనా. మీ అయ్య కొడుకుల కొట్లాట బాగా ఎక్కువైంది, లోపల పోయి కొట్టుకోరి, మాకు ఇక్కడ మస్తు పని ఉంది. సారా గుడ్డిగా. పదనే, వీళ్ళిద్దరితో నీకు మస్తు టైం పాస్ అవుతుంది కదా రోజు. అవును, నా మొగుడు చిన్న పిల్లోళ్ళకే చేస్తాడు.
చేస్తా అప్పాల చేసి అయిపోయిందా, నేను నీకు సాయం చేస్తుంది అమ్మా. నేను కూడా నీకు హెల్ప్ చేస్తా. మావావి అమ్మ కష్టపడుతుంటే అస్సలు చూడలేవు. నేను కూడా నా పిల్లని కష్టపడితే అస్సలు చూడలేవు. లోపల పెట్టు. అప్పుడు వచ్చిన గల్ అడ్డా అండి దొంగది అప్పాలు చేయడానికి సాయపడితే నా కుప్పకి కన్న వేసిందా? దాని సంగతి చెప్తా. ఎక్కడే పోతున్నావు? దాని జుట్టు పట్టుకొని తీసుకెళ్తా, నూనె ప్యాకెట్ పట్టుకెళ్తా. ఏమద్దు, పోతే పోనీ దాన్ని ఇంకోసారి ఇంటి రాని పోతే అయిపోయా. ఇవన్నీ లోపల పెట్టుకో. నువ్వు లోపలికి పో బిడ్డ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరాట్ క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టిగా కొట్టండి.